మాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. హస్త నక్షత్రం వారు ఏ పరిహారం చేయడం వల్ల భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి అనేది కలుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సో హస్త నక్షత్రం వారు జనరల్గా మనం చూసుకుంటే కనుక ఎప్పుడు ఏదో ఒక రకమైన అపవాదులు, అపనిందులు వీటికి గురయ్యే, అంటే మీ జాతక చక్రంలో చంద్రబలం బాగా ఉంటే తప్పించి, లేకపోతే కనుక అంటే మీకు డివిజనల్ చార్ట్స్లోకి వెళ్ళి చూస్తే కనుక చంద్ర భగవానుడు వర్గోత్తమంలో ఉన్నా, అక్కడ మీకు హస్త నక్షత్రంలో చంద్ర భగవానుడు ఉన్నా కూడా గురు భగవానుడు కూడా దృష్టి పడ్డా, ఇలా శుభవీక్ష నుండి చంద్రబలం ఉంటే తప్పించి, లేకపోతే కొంత అపవాదులు అపనిందులు అనేవి మీ మీద కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మీ మీద అందరికీ ఎక్కువ జెల్లస్, కుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్రం వారు లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటారు. ప్రత్యేకించి మనం అనుకున్న వాళ్ళే శత్రుత్వం వీరి మీద పెట్టుకునే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో హస్త నక్షత్రం వారు అంటే ప్రత్యేకించి బంధుమిత్రులతోటి కానివ్వండి, కొంత అనుకూలమైన వాతావరణం అనేది వీరు చూడరు. సో హస్త నక్షత్రం వారు ఈ ఇబ్బందులు లేకుండా, అంటే వీరికి ఆభరణ ప్రాప్తితో పాటు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఇబ్బందులు కూడా పోతాయి. అంటే ఈ పరిహారం చేయడం వల్ల ఒక ఆభరణ ప్రాప్తి అనే కాదు, ఇప్పుడు మనం తెలుసుకున్న ఇబ్బందులు కూడా పోతాయి. వీళ్ళు ప్రతి నెల వచ్చే విశాఖ నక్షత్రం రోజు, సో ప్రతి నెల విశాఖ నక్షత్రం రోజు కానివ్వండి, ఒకవేళ విశాఖ నక్షత్రం కుదరకపోతే అడ్డు రోజులు ఆడవాళ్ళకి వచ్చిన నెలసరి 5 రోజుల్లో విశాఖ నక్షత్రం వచ్చి కుదరకపోయినా, మగవాళ్ళకి ఏదన్నా కారణాల రీత్యా కుదరకపోతే విశాఖ నక్షత్రం రోజు చేస్తేనే మంచిది. ఒకవేళ విశాఖ నక్షత్రం రోజు కుదరకపోతే కనుక ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రం రోజు కూడా ఈ పరిహారం మీరు ఆచరించవచ్చు. మీరు ఈ పరిహారం ఆచరించాలంటే కనుక మీరు విశాఖ నక్షత్రం రోజు మీ తల్లిగారు ఉంటే కనుక, అంటే మీ తల్లిగారి ఆశీస్సులు మీరు తీసుకుంటే మంచిది. ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు తల్లిగారు అందుబాటులో ఉండకపోవచ్చు, సో అంటే వాళ్ళు వేరే చోట, వీళ్ళు వేరే చోట ఉంటారు కాబట్టి, ఒకవేళ మీ అత్తగారు అందుబాటులో ఉంటే మీ అత్తగారు ఆశీస్సులు తీసుకున్నా మంచిది. ఇది కూడా కుదరని పక్షంలో, అంటే తల్లిగారు అత్తగారు ఇద్దరు దగ్గర లేని పక్షంలో, మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించాలి. ఆ రోజు మీరు తెల్లటి వస్త్రాలు ధరించాలి, తెల్లటి పుష్పమాల,
మీకు వీలుంటే కనుక తామరపూలు అమ్మవారికి, ఏదైనా అమ్మవారి ఆలయం, ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మి ఆలయం అయితే చాలా మంచిది. సో శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి శ్రీం చంద్ర సహోదర్యే నమః అనే నామాన్ని ఆ రోజు ఎక్కువగా జపిస్తూ అమ్మవారికి ఈ పుష్పమాల సమర్పించడం వల్ల ఈ రెమెడీ ఖచ్చితంగా 41 నెలలు చేయాలంటే 41 సార్లు చేయాలి. సో 41 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలానే మీరు ఒక 5-6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత, అంటే 6 సార్లు చేసిన తర్వాత నుంచి మీకు మంచి ఫలితాలు అనేవి మీరు చూస్తారనమాట. సో ఈ పరిహారం చేసుకోవడం వల్ల హస్త నక్షత్రంలో పుట్టిన వారికి అపవాదులు, అంటే బంగారు ఆభరణ ప్రాప్తితో పాటు అపవాదులు, అపనిందలు ఇలాంటివి, మానసిక సంఘర్షణ, మీ మీద ఎవరికి జలస్ లేకుండా, ఎవరు మిమ్మల్ని చూసి ఈర్ష, అసూయ, ద్వేషాలు పెంచుకోకుండా, అందరితో కూడా, అంటే మీ మీద ఎవరికి ఇలాంటి భావం లేకుండా సత్సంబంధాలు మీతో కలిగి ఉంటారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.